కాకినాడ జిల్లా ఉండూరు గ్రామంలో ప్రజా పరిషత్ పాఠశాల యందు జగనన్న అమ్మఒడి కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు చే పశుతుల మీదుగా తల్లులకి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరియు మండల ప్రెసిడెంట్ బొబ్బిరాడ సత్యబాబు, సర్పంచ్ దళలక్ష్మిపై, సర్పంచ్ కె రాధాకృష్ణ, ఎంఈఓ శివరామకృష్ణ, పుల్లయ్య పాల్గొన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామం మధ్యలో సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారంటూ దానిని వెంటనే ఆపివేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొరబాబుకు వినతి పత్రం అందించిన గ్రామస్తులు తల్లిదండ్రులకి రావాలి. మీరు రేపు వద్ద మంచి పద మంచి దాంట్లో ఉంటే ఉండూరు గ్రామం చే గ్రామం వచ్చి మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? ఫస్ట్ మీ తల్లి మీ తండ్రి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎంఈఓ గారు చెప్తూ ఎందుకు అడుగుతున్నామంటే జగన్ గారు ప్రతి పథకం కూడా ఆయన డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతాం. కానీ ఒక అవకాశం, ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనసున్న నాయకుడు, మాటిస్తే మాటగా నిలబడే నాయకుడు, మడమ నింపిన నాయకుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఒకే ఒక సంకల్పంతో మేము అందరం కూడా మీ దగ్గరకు వచ్చి ఆయన మంచితనాన్ని చెప్పడానికే మేము తల్లిదండ్రులందరినీ కూడా తీసుకురామని కోరడం జరిగింది. మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ విద్యార్థి విద్యార్థులకి మరొకసారి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఆ దేవుడు భగవంతుడి దయవలన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జియో టవర్ వల్ల 500 మీటర్ల వరకు దీని పవర్ ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, ప్రాణాకారంగా ఉంటుందని చెప్పేసి దీన్ని చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా, హార్ట్ పేషెంట్లు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి, గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అందరూ వినటం వల్ల మేము కలెక్టర్ గారి దృష్టి, ఆర్డీఓ దృష్టి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము. దాన్ని దయచేసి ఈ మ్యాటర్ని సంబంధిత అధికారులతో జియో టవర్ని ఆఫ్ చేయవలసి, నిలిపేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి కోరుతున్నాము. ఇక్కడ పంచాయతీ నుండి ఈ యొక్క జియో టవర్ నిలబెట్టడానికి అనుమతిని ఏమైనా ఇచ్చారా లేదండి? లేదు, ఇంకా ఏమలేదు. ఈ విషయంలో ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారా? లేదు లేదు, వీళ్ళు ఉత్తర్వు చేస్తాయి. అంటే మరి మీరేం చేయాలనుకుంటున్నారు? మరి యొక్క సెక్రటరీ గారు ఉద్దేశం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఒరిజినల్ సెక్రటరీ లేరండి, ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉన్నారండి, ఆయనకి వింతపత్రం ఇవ్వడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం ఆయన దగ్గర. అదే సంబంధిత అధికారి ఆర్డీఓకి, అదే కలెక్టర్ గారికి మీరు వింతపత్రం ఇవ్వాలనుకుంటున్నారా? అవునండి, సోమవారం నాడు వింతపత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.